సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం బయట కూడా ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. సిగ్గేయాలండి సొసైటీగా మనకి సీరియస్గా. అంటే ఇందులో కళ్యాణ్ గారు ఒక లైన్ అంటారు, ఏం టెంప్ట్ చేస్తున్నారు అమ్మాయిలు మిమ్మల్ని అంటే. సి దట్ ఈస్ వాట్, ఇవాళ ఒక మగాళ్ళకి సొసైటీకి సిగ్గేయాలంటే ఒక వీ డోంట్ హ్యావ్ అన్ అట్మాస్ఫియర్ లైక్ దాట్. అండ్ టుడే అఫ్ కోర్స్ విమెన్ ఆర్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ అండ్ దే ఆర్ క్వశ్చనింగ్ మోర్ అండ్ పేరెంట్స్ ఆర్ రియలైజింగ్. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు చాలా, ఒక సినిమా సక్సెస్, ఒక మంచి సినిమా చేసాము మనం యాక్ట్ చేసాము అనడం కన్నా ఇది, ఎస్పెషలీ ద విమెన్ వెన్ దే కాల్ మీ అండ్ థ్యాంకింగ్ మీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ అరే గూస్ బంప్స్ వచ్చాయండి ఎంత మాట, అంటే అందరి మనసులో ఉన్న ప్రశ్నల్ని ఒక సినిమా ద్వారా మళ్ళీ ప్రశ్నించడం, మళ్ళీ ఎత్తడం, ఒక డిస్కషన్ పెట్టడం. అండ్ కూడోస్ టు ఆల్ ద త్రీ గర్ల్స్ హూ డిడ్ ఇట్, మీరు ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కావాల్సిన డెప్త్ కానీ ప్రెజెన్స్ కానీ ఆ పెయిన్ కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి చూడండి, ఈ సినిమా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ప్రజల మధ్యలో అండ్ ఇండస్ట్రీ మధ్యలో కూడా ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక పాజిటివ్ నేచర్. తారక్ ఇమీడియట్గా వెళ్ళి పవన్ వెళ్ళి కౌగులించుకుని మహేష్ ట్వీట్ చేసి, సో అన్నయ్య ఫోన్ చేసి నాకు, చరణ్ నాకు ఫోన్ చేసి సార్. సో ఒక సక్సెస్ని యూజువలీ అందరూ సెలబ్రేట్ చేయరు మన లైఫ్లో, అవతల వాడి ఫెయిలియర్ని సెలబ్రేట్ చేసినట్టు ఒకరు సక్సెస్ని చేయరు. బట్ లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ దట్ ఎవ్రీబడి సడన్గా చాలా పాజిటివ్ అయిన ఒక వైబ్స్ ఒకరినొకరు. ఐఎమ్ సో 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 లక్కీ టు బీ ఇన్ దిస్ జోన్. ఎగ్జాక్ట్లీ.